జేడీ జగన్ కరచాలనం, బీజేపీ వ్యూహానికి మరొకరు బలి. హీరో న్యాయం కోసం నిలబడతాడు, అన్యాయం చేస్తున్న విలన్ ని చెరబట్టి ప్రజలను రక్షిస్తాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది, జనం మొత్తం ఆ హీరోకి జేజేలు పెరుగుతారు, అదే విలన్ కి శాపనార్థాలు పెడతారు. అయితే ఎవరు తాకే సాహసం కూడా చేయని ఒక విలన్ అక్రమాలను నిగ్గు తేల్చి అరెస్ట్ చేసి జైలుకి పంపి హీరో అని జనంతో జేజేలు పలికించుకున్న వ్యక్తి సెకండ్ హాఫ్ లో అదే విలన్తో చేతులు కలిపి ఇక మనిద్దరం ఒక జట్టు అని భుజం భుజం కలిపితే అప్పుడు అతను హీరో అవుతాడా జీరో అవుతాడా, ఆ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా, ఏమాత్రం కొంచెం లోక జ్ఞానం ఉన్న వారికి ఎవరికైనా ఈ సినిమా ఫట్ అని అర్థమవుతుంది. ఇంతకు మించిన ప్రకృతి విరుద్ధం సంఘటన ఉండదని ఎవడైనా చెబుతారు, కానీ దేశాన్ని ఏలుతున్న బీజేపీ పెద్దలకు మాత్రం ఈ చిన్న లాజిక్ అర్థం కాలేదు. ఎలాగైనా చంద్రబాబును దెబ్బ కొట్టాలి, కక్ష తీర్చుకోవాలి అని ఒకే ఒక ఎజెండాతో పనిచేసే వారికి ఇంతకు మించి ఆలోచనలు వస్తాయని ఆశించడం కూడా వృధాయే. అవును, ఏపీలో బీజేపీ రచిస్తున్న రాజకీయ ప్రణాళికలో బీజేపీ ఇలాంటి కుప్పిగంతులు ఎన్నో వేస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒకవైపు జగన్ ని చేరదీస్తున్న బీజేపీ, రహస్యంగా వైసీపీతో సంబంధాలు కొనసాగిస్తున్న కమల్నాథులు, బహిరంగ మాత్రం నిజాయితీ పడిన పోలీస్ అధికారి సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ తెర మీదకు తీసుకొస్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే, చంద్రబాబును గద్దె దించడానికి పైకి లక్ష్మీనారాయణ ఫేస్ పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలని, అంతర్గతంగా వైసీపీ అధినేత జగన్తో రహస్య పొత్తు కొనసాగించాలని ఏకకాలంలో దిముఖ వ్యూహం రచిస్తున్నారు బీజేపీ పెద్దలు. అయితే ఈ వ్యూహంలో బొక్కబోర్ల పడ్డ ఖాయం ఇప్పుడే ఘంటాపథంగా చెప్పొచ్చు. ఇందుకు ఒకటే కారణం, సిబిఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ విధి నిర్వహణలో వ్యక్తిగతంగా కూడా నికార్సైన వ్యక్తి. అందుకే ఎవరు కన్నెత్తి చూసే సాహసం చేయని జగన్, గాలి జనార్దన్ రెడ్డి లాంటి వారిని అక్రమాలు తొవ్వితీసి జైలుకి పంపారు జేడీ లక్ష్మీనారాయణ. ఆ కేసుల్లో డైనమిక్గా పనిచేసిన లక్ష్మీనారాయణని తెలుగు ప్రజలు హీరోగా చేశారు. ఇక్కడ యువత జేడీని ఆదర్శంగా తీసుకుని ఎదగాలని ఊవిళ్ళు ఊరేలా చేసింది. అలాంటి ఒక వ్యక్తిని పార్టీలోకి తీసుకొచ్చి జనంలోకి వెళ్ళాలనుకోవడం తెలివైన పనే. కానీ ఒక చేత్తో లక్ష్మీనారాయణ, మరో చేత్తో జగన్ని పట్టుకుని రాజకీయ ప్రయాణం చేయాలనుకోవడమే నేల విడిచి సాము చేయడం అంటారే అలాంటి ప్రక్రియ. జగన్ మీద అవినీతి కేసులు నిరూపించబడలేదు, కానీ తెలుగు ప్రజల్లో అత్యధిక మంది ఆయన అక్రమాలపై ఒక అంచనాతో ఉన్నారు. అలాంటి వ్యక్తితో కలిసి, తానే అరెస్టు చేసి జైల్లో వేసిన ఒక వ్యక్తితో కలిసి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తే అప్పటి వరకు తనకు ప్రజల్లో ఉన్న పేరు ప్రఖ్యాత కూడా మాజీ సిబిఐ జేడీ పోగొట్టుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. జగన్ అవినీతి పడు అని నువ్వే కేసులు పెట్టి దర్యాప్తు చేసి ఛార్జ్షీట్లు వేసి జైలుకి పంపి, ఇప్పుడు అదే జగన్తో వేదిక పంచుకుని రాజకీయాలు చేస్తాను అంటే జనం సహించే అవకాశం లేదు. అప్పటి వరకు నిజాయితీ పరుడుగా ఉన్న పేరు ప్రఖ్యాతులు కూడా మట్టి కొట్టుకుపోవడం ఖాయం, పైగా జేడీని జనం తిరస్కరించడం ఖాయం. అప్పుడు ఇప్పటికీ మించి చంద్రబాబును బలపరిచేందుకు జనం ఏమాత్రం వెనకాడరు. ఇదంతా కళ్ళ ముందు కనిపిస్తుంటే కేవలం చంద్రబాబు మీద ఉన్న కక్షతో ఇలాంటి విపుల ఎత్తుగడలు వేస్తున్న కమల్నాథులు ఒక హీరోగా ఉన్న వ్యక్తిని జీరో చేసే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన పాపంలో కాంగ్రెస్తో కలిసి భాగం పంచుకున్న బీజేపీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన కొన ఊపిరిని కూడా తీసేసే పనిలో ఎత్తులు పై ఎత్తులు వేస్తోంది. ఇదే ఇప్పుడు ఏపీకి ప్రమాదకరం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.